తప్పక చూడండి అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి అనే సినిమా లెక్కన, ఇది కూడా తప్పక వినండి. ఒక వాలంటీరు సైబర్ నేరగాడు, ఒక విద్యార్థి తండ్రి. అయితే బేసిక్గా ఇంతకుముందు సైబర్ నేరగాళ్ళు వివిధ రూపాల్లో డబ్బులనేది దోచుకుంటూ ఉండ్రి. కొన్ని రోజులేమో ట్యాక్స్ కట్టలేదు, ట్యాక్స్ కొట్టినో, మీ మీద కేసులు వస్తాయి, ఢిల్లీ నుంచి చేస్తున్నావు, త్వరగా వేయండి అని చెప్పి అట్లా భయపడిచ్చి ఆ విధంగా డబ్బులు దోచుకునే వాళ్ళు. తర్వాత ఓటీపీలని, తర్వాత మెసేజ్ షేరింగ్ అని ఇవన్నీ చెప్పుకొని అన్ని విధాలుగా దోపిడీ మొదలెట్టిన తర్వాత పోలీసులు ఒక విధంగా అవేర్నెస్ కల్పించుకుంటూ వాళ్ళ ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని దగ్గర చదువుకున్నోళ్ళు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ ట్రాప్లో పడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఇంకొక విచిత్రం, ఇంకొకటి ఇది ఒక ఇంట్రెస్టింగ్ కూడా. ఎందుకు అని అంటే, ఇలా కూడా సైబర్ నేరగాళ్ళు దాడి చేస్తారా అని చెప్పి దీనికి సంబంధించిన అవేర్నెస్ మీరు తెలుసుకోవడంతో పాటు మీ సరౌండింగ్ వాళ్ళను, మీ కుటుంబ సభ్యులను కూడా అవేర్ చేయండి. ఏంటి అని అంటే, ఈ నెల 20 మార్చి 20వ తేదీ కృష్ణా జిల్లా గన్నవరం పట్టణానికి ఒక వాలంటీర్కి అమరావతి సెక్రటేరియట్ నుంచి అంటూ ఒక ఫోన్ వచ్చింది. ఒక ఫోన్ వచ్చి, మేము సెక్రటేరియట్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం, నీ పరిధిలో అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతూ ఉన్నాయా, అందరికీ ఇళ్ళు వచ్చాయా, ఎంతమందికి ఇళ్ళు వచ్చాయి, ఎంతమందికి పింఛన్లు వచ్చాయి, ఎంతమందికి అమ్మఒడి వచ్చింది, ఇవన్నీ కనుక ఎవరైనా లబ్ధిదారులు ఉండి కూడా ఎవరికైనా రాని వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఎందుకు రాలేదని చెప్పి చాలా పద్ధతిగా వాలంటీర్ని అడిగితే, పాపం వాలంటీర్ అయినా నిజమా అనుకుంటారు కదా. సో అవన్నీ చెప్పారు. చెప్పి అన్ని అర్హతలు ఉండి కూడా ఒకరికి అమ్మఒడి పథకం రాలేదు, కాబట్టి వాళ్ళది కొంచెం చూడండి సార్ అని చెబితే, అవునా వాళ్ళకి రాలేదా, ఎందుకు రాలేదు, ఆ అమ్మఒడి పథకం రాని వాళ్ళ ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి అని చెప్పాడికి, ఫోన్ నంబర్ తీసుకొని ఆ అమ్మఒడి పథకం ఎవరికైతే రాలేదో ఆ విద్యార్థి తండ్రిది ఫోన్ నంబర్ తీసుకొని వాలంటీర్ని లైన్లోనే పెట్టి ఆ విద్యార్థి తండ్రితో మాట్లాడి వాలంటీర్ని కాన్ఫరెన్స్లోకి తీసుకొని తర్వాత ఈ పథకాలు ఇవి అవి రాలేదు దీని గురించి మాట్లాడి చిన్నగా వాలంటీరీ ఫోన్ అనే కాన్ఫరెన్స్లో నుంచి డ్రాప్ చేసేసి ఈ విద్యార్థి తండ్రితోనే మాట్లాడుతూ, ఇప్పుడు అన్ని వివరాలు వాలంటీర్ నుంచి తీసుకొని ఇవన్నీ చెక్ చేశాం, మీకు రాకపోవడానికి మీ అకౌంట్లో ఒక టెక్నికల్ సమస్య ఉంది, టెక్నికల్ సమస్య ఉంది కాబట్టి మీరు అకౌంట్లో ఒక ట్రాన్సాక్షన్ చేయాలి, చేయాలంటే మీరు వెళ్ళి అకౌంట్లో డబ్బులు జమ చేయండి, ఆ టెక్నికల్ సమస్య కనుక సాల్వ్ అయితేనే ఈ డబ్బు అనేది మీకు వచ్చేస్తుంది అని చెప్పి చెప్పారు. అంటే ఒక టెక్నికల్ సమస్య ఉంది, మీరు ఒక అకౌంట్లో డబ్బు జమ చేయమన్నారట. అంటే మొదట ఒక 9,000 చేశాడు లైన్లో ఉండే, వీళ్ళు ఒక 9,000 చేశారంట, మళ్ళీ ఒక 4,000 రూపాయలు, ఈ అంతా జమ చేసిన తర్వాత ఇంకా 13,000 జమ చేసిన తర్వాత ఇంకా నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి లాస్ట్కి ఏంది, ఆ ఫోన్ కట్ చేసి ఇంకా తర్వాత ఇంకేం లే. ఈ విద్యార్థి తండ్రి మళ్ళీ ఆ నంబర్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అట, నంబర్ స్విచ్ ఆఫ్. అరే ఇదేంది అని చెప్పి వెళ్ళి వాలంటీర్కి చెప్తే, అరే నాకు చెప్పకుండా మీరు ఎందుకు డబ్బులు ఇచ్చారు, ఎక్కడే కూడా ఎవరు కదా డబ్బుల సమస్య, ఆ ట్రాన్సాక్షన్లు డబ్బులు అడగరు, ఇదేదో మోసంలా ఉంది అని చెప్పి ఆ వాలంటీర్ విద్యార్థి తండ్రిని వెంట పెట్టుకొని విజయవాడ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. సైబర్ క్రైమ్ వల్ల నేరగాళ్ళను పట్టుకోవడం అంత ఈజీ కాదు. సో ఎన్ని దగ్గరలో పోలీసులు ఇలా మనలాంటి వాళ్ళని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎక్కడే కూడా థర్డ్ పర్సన్ ఎవరైనా, బ్యాంకు కాదు, పోలీస్ కాదు, ఇన్సూరెన్స్ కాదు, వాలంటీర్ కాదు, ప్రభుత్వం కాదు, ఎవ్వరూ కూడా మూడో వ్యక్తి మీ దగ్గర డబ్బు ప్రస్తావన తెచ్చారు అంటేనే అది ఒక మోసపూరితం. దయచేసి ఎటువంటి ట్రాప్లోనూ పడకండి. అటువంటివి ఏవైనా ఉంటే పోలీసులకు కంప్లైంట్ చేయండి అని ఎన్ని మొత్తుకుంటున్నా ఈ సైబర్ నేరగాళ్ళు రూటు మార్చి ఇలా ప్రభుత్వ ఏకంగా అమరావతి సెక్రటేరియట్ అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాల పేర్లే చెప్పుకొని ఇలా చేస్తూ ఉన్నారు అంటే ఈ ట్రాప్లో ఇంకెంతమంది పడతారో, ఎంతమంది మోసపోతారో అందుకే చెబుతూ ఉన్నాం. జాగ్రత్త, మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, మీ సన్నిహితులకు చెప్పండి, మీ పరిసర మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి, ఎక్కడే కూడా థర్డ్ పార్టీ డబ్బు ట్రాన్సాక్షన్ అడగరు, ఇది ఫేక్స్. ఇది ఒకటి మనసులో పెట్టుకొని ఎవరు అటువంటి ప్రస్తావన తెచ్చినా అది మోసం.